రిజర్వేషన్ లేకుండా మీ నడుం శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకర వ్యవస్థాపకులు వేద స్మార్తా జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది సో తెలంగాణ రాష్ట్రం ఈవెన్ తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది అసలు ఎవరు గెలుస్తారు గెలిచే అవకాశం ఎవరికి ఉంది అనేది మరి అంటే రిలీజ్ అయిన సమయాన్ని తీసుకున్నా మనం ఎవరు గెలిచే అవకాశం ఉంది అంట తప్పకుండా చెప్తానమ్మా అయితే ఇత పూర్వం నేను మీకు ఒక విషయం అన్నాను రాజకీయాల గురించి నన్ను అడగండి అని చెప్పి మళ్ళీ ఇక పోయి అడగను అంటే ఫైనల్ గా ఉండే మార్గం అంటే ఒక్కొక్క విషయము గురువు అంటే జ్యోతిష్యం ప్రకారం జాతక ప్రకారం ఎలా ఉంది తెలుసుకోవాలనేది ఒకటి ఉంటుంది కరెక్ట్ అమ్మా ఎలా ఉంటుందంటే అమ్మా ప్రతిదీ కూడా మనం ఒక ఇది ఇలా జరుగుతుంది అని చెప్తాం మంచికైనా చెడుకైనా ఏదైనప్పటికీ కూడా దైవారాధన అనేటువంటిది ఎవరినైనా ఏ దిశనైనా మార్చిస్తుంది అది సత్యం ఒక మంత్రం అనేటువంటిది ఇప్పుడు వంద దొంగతనాలు చేసిన వాడు కూడా ఒక విధానాన్ని అనుసరించినట్లయితే వాడు శిక్ష తప్పుకోవచ్చు చనిపోయేటువంటి వ్యక్తి కూడా మరి లాస్ట్ టైం కూడా చెప్పారు కొంతమంది ఇక్కడే ఉన్నారు వెంటిలేటర్ తీస్తే చనిపోతారు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొన్ని రకాల ప్రాయశ్చిత్తాలు నేనే చేయించాను ఇప్పటికి కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఇటువంటివన్నీ కూడా అనవసరం ఎవరికి కూడా జరగబోయేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందనేటువంటి విషయం మనం వివరిస్తాం కానీ దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయవచ్చు దీనికి ఏమంటారు ఏమండి దొంగల్ని రౌడీల్ని హత్యలకి చేసేట వాళ్ళని కూడా భగవంతుడు కాపాడుతాడా మంత్రానికి తల ఉంచుతాడు భగవంతుడు ఆంజనేయ స్వామి వారి ముందు ఏ మంత్రము కూడా పనికిరాదు మరి ఆయన అంత శక్తివంతుడు కానీ ఏమైంది అక్కడ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే దానికైనా చేతులు జోడించి నమస్క బంధింపబడ్డాడు నమస్కరించి బ్రహ్మాస్త్రం ఆయన ఏం చేయదు కానీ ఆ యొక్క అస్త్రానికి ఆయన బంధింపబడ్డాడు నమస్కారం చేశాడు అంతే అందరూ ఏమన్నారు తోక కాల్చారు కాబట్టి లంకన కాల్చాడు అని అంటారు అది కాదు విషయం అక్కడ ఆ అస్త్రం వేస్తే ఆ అస్త్రానికి ఉండేటువంటి మంత్రానికి విలువిచ్చి ఆయన బంధింపబడ్డాడు అలా వదిలేసినట్లయితే ఆయన ఏం చేసేవాడు కాదు అలా వదిలేయకుండా బంధింపబడిన తర్వాత వారందరూ ఏం చేశారు త్వర త్వరగా నార చీరలతో వాటితో బిగి బంధించారు ఎప్పుడైతే ఆ ఒక బ్రహ్మాస్త్రం అనేటువంటి మంత్రం కాకుండా వేరే తగిలింది వెంటనే ఆ బ్రహ్మాస్త్రం ఉపసంహరం అయిపోయింది కాబట్టి ఆయన విశ్వరూపం ప్రదర్శన చేశాడు ఇవి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారు చేసుకోరు అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నాకు తెలిసి ఈ రెండు మూడు సంవత్సరాలలో రెండే రెండు విషయాల్లో ఒక రెండు వెనకడు వెనకడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రొడిక్షన్ కావచ్చు ఏదైనా అసలు నేను చెప్పిన దాంట్లో ఒక అడుగు వెనక్కి వేసింది ఇంతవరకు ఎక్కడో లేదు చెప్పేనంటే జరిగి తీరవలసింది అటువంటి రెండే రెండు విషయాలలో అవాంతరాలు వచ్చినాయి అవాంతరాల కారణాలు ఏంటనేటువంటి విషయాలు ఆలోచిస్తే ఇప్పుడు నా దగ్గర మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు డబ్బు ఉన్న వాళ్ళు ఏదైనా జయించచ్చు మంత్ర ప్రభావం అనేటువంటిది కొంతకాలం దేన్నైనా కాపాడుతుంది ఎందులో సందేహం లేదు ఎందుకంటే ఒక మంత్రం ఇంకొక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు అవతల శక్తి ఏదైనప్పటికీ కూడా తల ఉంచి అనుగ్రహాన్ని ఇస్తుంది అది అందరికీ అనవసరం జరిగేవన్నీ చూస్తూనే ఉంటాం మన నెలల్లోనే ఏదన్నా ఇబ్బంది వస్తే ఆ నేను బాగుంటాను అనుకుంటూనే ఉంటాం కానీ ఎదుటి వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు చెప్పింది తప్పు అనేటువంటిది మనం మాట్లాడుతుంటాం కాబట్టి నాకు ఆ రోజు నుంచి రాజకీయాల జలుకు మనం వెళ్ళవద్దు ఎందుకంటే అర్థం చేసుకోలేకపోగా అపార్థాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇన్ని సంవత్సరాల్లో రెండు వేల ఇంటర్వ్యూస్ నేను ఇచ్చున్నా ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఈ రెండు వేల ఇంటర్వ్యూస్లో రెండే రెండు విషయాలు నాకు మిస్టేక్ జరిగింది దానికి ఎక్కడ అనేటువంటి విషయం తెలుసుకున్నా కానీ ఈ రెండు మాత్రమే జనాల గురించి దృష్టిలో పెట్టుకున్నారు మనం ఎంత చెప్పాము ఏం చేశామనేటువంటి విషయం అనం ఒక అడుగు లెక్క ఏందంటే ఇక దీనివల్లే అనేటువంటిది వస్తుంది మరి అంటే ఇది సోదిగా అని అనిపించవచ్చు ఎండ్ ఆఫ్ పాయింట్ ఒకటే ఉంది ఒకటి చెప్తా లాస్ట్ ఇయర్ కూడా ఎనభై తొమ్మిది సీట్ల పైన టిఆర్ఎస్ తెచ్చుకుంటుందని చెప్పి చెప్పా వాటిలో కొన్ని కొన్ని ఛానల్స్ అబ్బా లేదండి అన్నారు అది కన్ఫామ్ అండి మరి ఎనభై తొమ్మిదికి పైనే వచ్చినాయి అదే ఏపీ గురించి కూడా అంటే మనం మనిషి వ్యక్తిగతంగా ఎవరు మనకు అనవసరం ఈ జాతకం మిచ్చి మనిషి గెలిచే అవకాశాలు ఉంటాయా లేవా అనేటువంటి విషయంలో చరిత్ర సృష్టిస్తాడనేటువంటిదిగా మనం చెప్పాం మరి అదే జరిగిందిగా అవన్నీ మనకి ఇక్కడ ఉండవు చెప్పిందా ప్రొటెక్షన్ లేదని ఒక్క మొక్క తప్పు భరి జరిగింది అంటే చెప్పింది జరగలేదు అని అంటే అది జరగలేదు అని పట్టుకుంటాం మనం అయితే అమ్మా ఒక మాటగా చెప్పాలి అంటే మళ్ళీ పూర్తిగా కూడా టీఆర్ఎస్ వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేయండి ఎవరైనా దూసుకురండి ఎంతైనా దూకండి మళ్ళీ ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టడం కారణం ముందస్తు వెనకస్తా అనేటువంటి విషయాలు నాకు అవగాహన లేదు తెలియదు కానీ ఖగోళం మాత్రం ఖగోళ స్థితిగా అంటే ఒక జాతకం జరుగుతుండే ఒక మనిషిది కాదు కదండి ఇప్పుడు ఎప్పుడైతే అది అనౌన్స్మెంట్ చేస్తారు ఆ నక్షత్రానికి తిథివార నక్షత్ర యోగాలు అంటారు పంచగ్రహితం ఎలా ఉంది ఖగోళానికి అనుసంధానం ఎలా ఉంటుంది గట్టిగా చూసుకుంటే ఆహా ఓకే జస్ట్ అనాలిసిస్ కాదు ఇది ఖచ్చితం ఏదో ఊహించాము ఒకటి ఓకటి అందింది కాబట్టి చెప్పేస్తున్నాం ఖచ్చితంగా టిఆర్ఎస్ తప్ప వేరే దానికి అవకాశం లేదు స్వతసిద్ధంగా ఖగోళానికి దీనికి చాలా అనుసంధానాలు ఉన్నాయి వీళ్ళు పెట్టిన టీఆర్ఎస్ తెలుగుదేశం అనేటువంటి దానికి వచ్చేటువంటి తేతు విశాఖ సామాన్యమైన నక్షత్రం కదా అది విశాఖ నక్షత్రంలో ఎవరైనప్పటికీ కూడా శాసించే స్టేజ్ లో ఉంటారు తప్ప సామాన్యంగా దాదాపుగా సామాన్యంగా ఉన్న శాసిస్తారు కాబట్టి దానికి దీనికి అనుసంధానం చేసి చూస్తే అవకాశం ఇందులోంచి నుంచి మారి వేరేది ఏదో వస్తుంది అనేటువంటిది పచ్చి అబద్ధం కాంగ్రెస్ కూడా చాలా తప్పేముందమ్మ రావచ్చు కాంగ్రెస్ వాళ్ళు రీసెంట్గా చాలా మంది పీఠానికి వచ్చారు ఈ జపాల్ హోమాలు చేయమని చెప్పి చెప్పి మొహమాటలు కూడా చెప్పేశారు ఎందుకంటే అన్నారు గెలిచే అవకాశం లేదు చేయించి ఆ తలనొప్పి ఎక్కడ నెత్తి మీద పెట్టుకుంటా వాళ్ళు ఏమంటారు మీరు చేయించారండి మేము గెలవలేదని అంటారు అది గెలవదని తెలిసి మనం ఎందుకు ముందుకు వెళ్ళాలి అసలు ఆ తలనొప్పి నెత్తి నొప్పి మనకెందుకండి ప్రశాంతంగా ఉన్నాం ఐదు నాలుగు విషయాలు చెప్తున్నాం నా దేవాలయాన్ని నేను కాపాడుకుంటున్నా నన్ను నేను కాపాడుకుంటున్నా నా దగ్గర వచ్చే వ్యక్తులు కాపాడుకోగలుగుతున్నా ఇది చాలు అనవసరమైన విషయాలను నెత్తి మీద పెట్టుకుని నేనేదో చేసేస్తాను మీరేదో గెలిచేస్తారని చెప్పి అవకాశం లేనప్పుడు అవకాశం ఉంది బ్రహ్మాండం ఎలా బాబు నేను చూసుకుంటానొచ్చు మనం అవకాశం లేనప్పుడు నువ్వు వచ్చి కూర్చున్నా కానీ అవకాశం లేనప్పుడు అంటే నువ్వు ఒక మనిషి గెలవచ్చా నీ పార్టీ గెలవదు కదా నీ పార్టీ గెలిచి నీవు ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థాయి లేనప్పుడు నువ్వు గెలిచి గెలవకపోయినా ఒకటే కదా నువ్వు గెలిచే ఎమ్మెల్యే అలా ఉంటావు అంతే ఆటల్లో అరిచిపండు పది మందిలో పదకొండో వాడు కానీ ఇరవై మందిలో ఇరవై ఒకటో వాడు కానీ ఉంటాడు తప్ప పది మందికి ఒకటికి అయితే ఉండలేవు కదా అంటున్నప్పుడు నీకు గెలిచడం దీనికి గెలిచి ఉపయోగం ఏముంది అనే ఉద్దేశంతో నేను దాదాపుగా చాలా మందికి లేదండి నేను కొంచెం దూరంగా ఉంటాను వీటికి సంబంధం లేదు నాకు నేను పక్క ఎట్టి పరిస్థితులలోనూ ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అయినా వచ్చేది అంటున్నారు దానికి విజయ పరంపర ఉంది దక్కుతుంది కదండి విజయ పరంపర అనేటువంటి దానికి ధ్వజ పతాకం ఉంది ఆ విజయ పతాకమే కావచ్చు ధ్వజపతాకమే కావచ్చు దానికి ఉన్నప్పుడు దాన్ని మనం కాదంటానికి మనం ఎవరైనా అయితే టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ గారా మళ్ళీ ఒకవేళ కేటీఆర్ సీఎం అయ్యే అవకాశాలు కూడా అదే నాకు సంబంధించిన విషయం కదండీ టీఆర్ఎస్కి మాత్రం రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఏ ఒక్క పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని అయితే నేను మీకు ధృవీకరిస్తాను వివరించగలను ఎవరు సీఎంగా ఉంటారంటే ఎవరిష్టం వాళ్ళది ఆయన దేల్ ఉన్నాడు 37 కూడా ఆయన ఉండవచ్చు లేదు నాకు ఒంట్లో పాలేన ఆయన ను ఉండారని చెప్పి కొడుకు ఇచ్చచ్చు నాకు సంబంధించిన విషయం కాదు అది అది వాళ్ళకి వాళ్ళకింటి అండర్‌స్టాండింగ్ విషయ విషయ విధానం అనుసరించి ఉంటుంది అది దానికి నేను ఏదో ఒక మాట చెప్పి తలకాయ నొప్పి నాకు ఎందుకండి మొత్తానికైతే టీఆర్ఎస్ ఏసి టీఆర్ఎస్ అత్యంత అని చెప్తున్నారు థాంక్యూ సో మచ్ గురుజీ చూసారు కదండి మొత్తానికైతే తెలంగాణ ప్రిడిక్షన్ తెలంగాణకి కాబోయే సీఎం ఎవరు ఏ పార్టీ విజయవంతంగా గెలుస్తుంది అనేది చాలా డిటైల్డ్ గా గురువు గారు ప్రిడిక్షన్ ఇచ్చేసారు కదా సో డెఫినెట్ మరి ఖచ్చితంగా టిఆర్ఎస్ వస్తుంది అనేసి అంటున్నారు చూద్దాం మరి ఏ పార్టీ వస్తుంది చూడకర్లేదండి బ్రహ్మ ఒకటి రాస్తాడు యద్రాత్రయాత్ కురుదే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్చితే యదన్నాత్ కురుదే పాపం తదన్నాత్ ప్రతిముచ్చితే ఏదో ఒకటి రెండు విషయాలలో ఎక్కడో మిస్టేక్ జరిగిందని చెప్పి చెప్పేది ప్రతి మిస్టేక్ జరిగిందని అపోహద్దు జరిగేది అదే చూస్తారు నేను లిఖించేశా సో అయితే ఏ పార్టీ విజయవంతంగా వస్తుంది ఏంటి సో గురువు గారు అయితే చెప్పేశారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే